50 రీజనల్ మేనేజర్స్. ఈ సమావేశానికి వచ్చిన ఆల్ ఆర్టీసీ డ్రైవర్స్ అండ్ స్టాఫ్ విద్యామిత్రులు అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ దిస్ యాక్సిడెంట్ ఫ్రీ వీక్ ప్రమాద రహిత్ వాల్స్ ఇక్కడ ఆదిలాబాద్లో మేము సెలబ్రేట్ చేస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఒకేషన్ విత్ ఇనిషియేటివ్ ఆఫ్ రీజనల్ మేనేజర్ హియర్ డ్రైవర్స్ హూ హ్యావ్ అన్బ్లెమిష్డ్ కెరీర్. లాస్ట్ నేను చూస్తున్నా ఇప్పుడు స్టాటిస్టిక్స్ 6 డిపోస్ ఇన్ వన్ రీజన్, టోటల్ 21 డ్రైవర్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. కొంతమంది మోర్ దెన్ 30 ఇయర్స్ దే హ్యావ్ సర్వ్ విదౌట్ కాజింగ్ ఎనీ యాక్సిడెంట్. ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది దాట్ ఆదిలాబాద్ ఇప్పుడు యాక్సిడెంట్ రేట్ కంపేర్ చేస్తే ఐ థింక్ స్టేట్లో నెంబర్ వన్, స్టేట్లో ఆదిలాబాద్. ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్. లాస్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసాం నేను. సో లాస్ట్ 5 ఇయర్స్ కంపేర్ చేస్తే 2019-20లో ఫైనాన్షియల్ ఇయర్ ఆ ఇయర్లో 21 ఫేటల్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 14, లాస్ట్ 5 ఇయర్స్లో దీర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 33%, 21-14. కానీ మరి నాన్ ఫెటల్ చూస్తే దీంట్లో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. 5 ఇయర్స్ బ్యాక్ నాన్ ఫెటల్ ఇంక్రీజ్ ఫర్ 114, ఇప్పుడు 37, రిడక్షన్ ఆఫ్ 1/3, లైక్ 67% రిడక్షన్. సో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇది అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద ఆర్టీసీ స్టాఫ్ అండ్ దియర్ లీడర్స్ హియర్. అండ్ జనరల్ యాక్సిడెంట్ ఫ్రీ వీక్ వీఆర్ సెలబ్రేటింగ్. సో దీని గురించి సమ్ స్టాటిస్టిక్స్ ఐ లైక్ టు టెల్. రోడ్ యాక్సిడెంట్, రోడ్ సేఫ్టీ జనరల్గా ఇండియాలో ఇట్స్ అ నెగ్లెక్టెడ్ మ్యాటర్, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ లాస్ట్ 10 ఇయర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకన్. సో దీనివల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి. సో రోడ్ యాక్సిడెంట్స్ గురించి చూస్తే 2022లో క్రైమ్ రోడ్ సేఫ్టీ డేటా ప్రకారం మోర్ దెన్ 150,000 పీపుల్ డైడ్ ఇన్ ఇండియా. మోర్ దెన్ 150,000 ఎవ్రీ అవర్ మోర్ దెన్ 30 పీపుల్ ఆర్ డైయింగ్. సో మోర్ పీపుల్ ఆర్ డైయింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ కంపేర్ టు మర్డర్స్, సూసైడ్స్ అండ్ అదర్ థింగ్స్. సో రోడ్ యాక్సిడెంట్ ఈజ్ ఆల్సో అన్నేచురల్ డెత్, ఇట్స్ అ సడన్ డెత్ ఫర్ అ ఫ్యామిలీ. ఒక జనరల్గా బ్రెడ్ అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైనా అర్న్ చేస్తున్నారో ఫ్యామిలీ డిపెండెంట్ మెంబర్ మీద చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్ ఉంటారు. ఓన్లీ దోస్ పీపుల్ విల్ బి డైయింగ్ బికాస్ దే ఆర్ ట్రావెలింగ్ ఫర్ దేర్ ఫ్యామిలీ పర్పస్, ఫర్ ఇన్కమ్ పర్పస్, ఫర్ అర్నింగ్ మనీ. అండ్ వన్స్ దట్ బ్రెడ్ అర్నింగ్ మెంబర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ డైస్, ఆ తర్వాత అతని మీద ఉన్న డిపెండెంట్ తన భార్య, మదర్, పిల్లలు, దేర్ ఫ్యూచర్ విల్ గెట్ స్పాయిల్డ్. సో ఒక లైఫ్ రోడ్ యాక్సిడెంట్ ఎట్లా చనిపోతే, ఒక పర్సన్ చనిపోతే ఎట్లా అతనికి ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, దాట్ వన్ షుడ్ రియలైజ్. సో ఐమ్ వెరీ హ్యాపీ దాట్ యాక్సిడెంట్ రేట్స్ ఇన్ ఆదిలాబాద్ రీజన్ ఈస్ వెరీ లెస్. పోలీస్ తరఫు నుంచి కూడా మేము రోడ్ సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్. దీంట్లో మేజర్ రీజన్ 70% బికాస్ ఆఫ్ ఓవర్ స్పీడింగ్. ఇంకా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్ కాజెస్ డిస్ట్రాక్షన్. మీది రోడ్ మీద ఫోకస్ ఉండదు, దీనివల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది కాకుండా డ్రైవింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఇది కాకుండా నైట్ టైం డ్రైవింగ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ రోడ్ సేఫ్టీ డిసిప్లిన్. అదర్ రీజన్స్ రోడ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, రోడ్స్లో పోటల్స్ ఉన్నాయి, లైట్ పని చేయట్లేదు, అది రకరకాల రీజన్స్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్లీ ఇది మెయిన్ రీజన్స్ ఆర్ దిస్. అండ్ ఇండియాలో వన్ థింగ్ ఇస్ దేర్, ఎప్పుడైనా రోడ్ ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్ జరిగితే రెస్పాన్సిబిలిటీ, బ్లేమ్, ఎలిగేషన్ విల్ బీ ఆన్ డ్రైవర్ ఆఫ్ బిగర్ వెహికల్. ఇప్పుడు చూస్తే మ్యాక్సిమంగా ఆర్టీసీ వెహికల్ వల్ల, ఆర్టీసీ వెహికల్ ఎనీ అదర్ వెహికల్ యాక్సిడెంట్ జరిగితే 99% ఆఫ్ టైం బ్లేమ్ విల్ బీ ఆన్ ఆర్టీసీ డ్రైవర్. ఈవెన్ ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ పెడిస్ట్రియన్, ఈవెన్ ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ టూ వీలర్ ఆఫ్ దాట్ పర్సన్, కానీ బ్లేమ్ విల్ కమ్ ఆన్ డ్రైవర్ ఆఫ్ బిగర్ వెహికల్. దిస్ జనరల్ ట్రెండ్ విచ్ హ్యాస్ సీన్ ఆల్ ఓవర్ ఇండియా. But this is not correct. Sometimes mistake undavachu, but not all the time. So deen valla itlaage manaki kuda accident cases vastade, mana daggara kuda vaste, we look for evidence. We evidence chustam, eyewitness examine chestam, evariki mistake anni analyze chesina tarvata we take action. Kaani mee tarafu nunchi kuda manchi evidence unte